ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? పార్టీలో బయట కూడా ఇప్పుడు ఇదే అంశంపై చర్చలు ఊపందుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని పార్టీలో ముఖ్య నేతలు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గనక అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా 3 పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పరిణామాలు చకాచకా మారిపోతున్నాయా? 2 వారాల వ్యవధిలో జగన్ ఢిల్లీకి వెళ్లి ఏకంగా మోదీ, అమిత్ షా తదితరులతో కలవటం రాష్ట్రానికి నిధులు వస్తుండటాన్ని కూడా ముందస్తుకు సంకేతంగా చూస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను రాబట్టడం, పరిశ్రమల ఏర్పాటులో స్పీడ్ పెంచడం, సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేయడం లాంటివి కూడా అందరిలోనూ అనుమానాలు పెంచేస్తున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే డిసెంబర్లోనే ఎన్నికలు జరగాలని జగన్ అనుకుంటున్నారా అనే టాక్ అయితే ఇప్పుడు బలపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే పొత్తుల పేరుతో ప్రతిపక్షాలను సెటిల్ కాకుండా అడ్డుకోవడమే ముఖ్యమంత్రి జగన్ టార్గెట్గా తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల ఓటమి పొత్తు కూడా కారణం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్లస్ పీడీఎఫ్ అధికారికంగా కలిస్తే జనసేన అనధికారికంగా కలిసింది. నిజానికి 3 స్థానాల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పీడీఎఫ్ జనసేన ఓట్లు పడటమే. ఇదే పద్ధతిలో రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఇబ్బందులు తప్పవనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి అనేక విషయాలను జగన్ దృష్టిలో పెట్టుకుని ముందస్తుకు వెళ్తే సరిపోతుందని అనుకుంటున్నారట. అందుకనే తాను ముందస్తుకు సిఫార్సు చేయగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఓకే చేసినట్లు చూడమని అమిత్ షా గారిని జగన్ కోరినట్టు తెలుస్తుంది. డిసెంబర్లో ఎన్నికలంటే అక్టోబర్ నవంబర్లోనే అసెంబ్లీ రద్దయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం పార్టీలో పెరిగిపోయింది. పరిశ్రమల ఏర్పాటుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని వేసి ఫాలోఅప్ చేయిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. వీలైనన్ని పరిశ్రమలకు భూమి పూజ చేయించి పనులు మొదలు పెడితే సంక్షేమమే కాదు ఏకంగా పరిశ్రమల ద్వారా అభివృద్ధి కూడా చేస్తున్నట్లు జనాలకు చెప్పుకోవచ్చన్నది కూడా జగన్ ఆలోచనట. మొత్తానికి ముందస్తు వాతావరణం అయితే పెరిగిపోయింది. మరి జగన్ వ్యూహం ఎలా ఉంది అనేదే ఇప్పుడు ఉత్కంఠకు దారితీస్తుంది. జగన్ ఢిల్లీ పర్యటనతో మొత్తం పరిశ్రమల రూపే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఆయన అభివృద్ధిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పెండింగ్ బకాయిలు, రావాల్సిన నిధులు అన్నీ కూడా సమకూర్చునే పనిలో ఉన్నారు. అన్నీ ఓకే అయితే డిసెంబర్లో కూడా ముందస్తుగా వెళ్ళొచ్చు, చెప్పలేము. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు, దాంట్లో తప్పైతే ఏమీ లేదు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎక్కడా కూడా క్లారిటీ లేరు. వాళ్ళంతా అయోమయంలో కొట్టుకుంటున్నారు ఏది ఎప్పుడు ఎలా అనే దానిపై. వాళ్లకు గ్యాప్ ఇవ్వకుండా జగన్ ఈ పని చేస్తే గనక మంచి ప్లస్ అవుతుంది, భారీ మెజార్టీ కూడా వస్తుంది. ఏదేమైనా మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల మంచి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుందాం.